ಹೋಗೋ ಜರಿ. ನೀವೇನ್ ಚೇಸ್ತಾರ ಇಕ್ಕಡ? ಲೋಪಲಿಗೆ తీసుకోలే పిచ్చివేధానే. ఆయన అన్నట్టు లోపలికి రారా పిచ్చివేధ? మా కరుణం చుట్టాని పెళ్లివారు వచ్చారా? ఓసారి వచ్చేయండి. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిసిన వెంటనే పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. ఈయనేమో తమిదనమ్మ అంటూ పిల్ల ఊపుకుంటూ అమ్మాయిని ఆశీర్వదించాలని పోతున్నాడు. నువ్వు కూడా చూస్తూ ఊరుకుంటా నాన్నగారు అంటూ నువ్వు కూడా వెళ్ళిపోయా? ఈ విషయంలో అందరూ అశత్రులే. కరుణ ఎలాగైనా పెళ్లి చేసుకుంటారే చెల్లాయి. ఏమంటావురా? నా కూతురు పెళ్లి ఖాయమైంది, మరి నీ కొడుకు పెళ్లి ఎప్పుడురా? నీ కూతురు పెళ్లి ఎప్పుడైతే దానికి ఒక్క రోజు ముందు. ఆ గుంపంతా వచ్చేసరికి నువ్వు మా కరుణ ఇంట్లోంచి పారిపోవాలయ్యా. ఎందుకు? దారిలో ఏ పట్టుకున్నా చొక్క చింపేయడానిక? అది చూసి మా నాన్న డొక్క చింపేయడానిక? చూడు మధువాచారి, అందుకే మీ నాన్న నిన్ను చవట దద్దమ్మ పెండలం దొంప అని ఎందుకంటాడో ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. సాధారణంగా లేచిపోయిన వాళ్ళు పెద్దలు ఏం చేస్తారో నీకు తెలుసా? ఏ నాకేం తెలుసు అండి, ఎప్పుడైనా మీ మనవరాలు నేను లేచిపోతా కదా, ఇదే ఫస్ట్ టైము. నేను చెప్తా విన్నా అన్నయ్య, ఊరు ఊరంతా ఎలాగో అల్లరైపోయిందని సిగ్గుపడిపోయి లేచిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తారు. అలా అయితే మీ అన్నయ్య వాళ్ళు మాత్రం ఏంటి, మనం కూడా కలిసి పారిపోతే రెండు పెళ్లిళ్ళు ఒకసారి అయిపోతాయి కదా, వన్ అట్ టైం లాగా. అదే ఫూలిష్నెస్. వీళ్ళంతా కలిసి గూడు పుట్టాని చేశారని వాళ్ళకి తెలిస్తే జరిగేవి మీ పెళ్లిళ్ళు కావు, మీ బాబుల ఆత్మహత్యలు. తాతా, నీ ప్లాన్ నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా అర్థమైంది. ముందు వాళ్ళు పారిపోతే మాకు లైన్ క్లియర్ అయిపోతుందన్నమాట. ముందు నా వీపులు చొక్కా చింపేసుకుంటే ఆ తర్వాత సేఫ్ గా మీరు మేనేజ్ చేసుకుంటారన్నమాట. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. అబ్బా ఊరుకోండి, తన్నించుకోవడం చొక్కాలు చింపించుకోవడం మీ కొత్త రేటు మాట్లాడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు నవ్వుతారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మనకి ఫేవరబుల్ గా ఉంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఒరే మన్మడ, ఎస్ తాతా. మన ఇద్దరు ఇలా చెల్లిగారు లేకపోయినా కలిసి ఉన్నాం. వచ్చే ఆల్ ది బెస్ట్. మొదటిసారి మోసం చేస్తున్నాం కదా, కడుపు అదోలా ఉంది, రాత్రంతా నిద్రపట్టక ఈ పని మీదే ఇప్పటికి ఆసారి వెళ్ళొచ్చాను. సరే టైం అయిపోతుంది, బయలుదేరు. అమ్మ బట్టలు కూడా లేదా? అవన్నీ ఏడాది టైం లేదు, అందుకే మొత్తం పట్టుకొచ్చేసాను. సరే ఇవాళ అష్టమి గురువారం, మంచి దుర్ముహూర్తం ఉన్నాయేమో, ఒక్కసారి నేదులు వారు పంచాంగం చూసి వస్తాను. పంచాంగం లేదు, వంకాయ లేదు, మీ కరుణ కావాలా? అమ్మ కావాలి కదా, బయలుదేరు. ఇదిగో ప్రమాదం ఏం లేదు. ఏం లేదు, నువ్వు బయలుదేరు. ఏం పార్టీ? అపోజిషన్ పార్టీ కాదు. వస్తున్నా వస్తున్నా, తీసుకో చెంబు చెంబు. మళ్ళీ ఎక్కడన్నా అవసరం వస్తే ప్రమాదం ఏం లేదు కదా. మీ నాన్న దగ్గర కత్తులు గిత్తులు తుపాకులు గిపాకులు అంటే ఏమైనా ఉన్నాయా? నాటు బాంబులు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కొత్త మీద కట్ట. అదా అవునా, పెట్టి పెట్టి అదేటికి పనికొస్తుందని ఎక్కడే పైకి. అమ్మో ఎంత బరువు ఉంది ఏమిటి, నాన్న పచ్చిలా అమ్మ చీరలే. కుటుంబ నియంత్రణ పాటించండి. నిరోధ్, ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం అటు హాలెండ్ పోలండా. మీరు ఎప్పుడు వచ్చారు? మన ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేశారు. వాళ్ళిద్దరూ పారిపోతూ పారిపోతూ రైల్వే స్టేషన్ లో మీకు దొరికినట్టుగా లెక్క. ఈ లెక్కలు ఎక్కాలు మానాలు, ఈ లొట్టు పిట్టల పట్టాభిరామే అనవసరం. ఎందుకో తెలుసా? మా తాతయ్యకి మీరు శిష్యుడు కనుక. కరెక్ట్ 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 కరెక్ట్. మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటా. అలాగే